हाई नमस्ते वेलकम बैक टू मै चैनल पेरेंटिंग ए चाइल्ड विद ऑटिज्म वीडियो लो टॉपिक एंटे पॉटी ट्रेनिंग टिप्स एक्सप्लेन चेयालनुकुंटुन्नानु पॉटी ट्रेनिंग अनेदी पिल्लल की ए विधंगा अलवाटु चेयाले दानी गुरिंची एट्लांटि टिप्स नी मनं फालो अव्वालनेदी वीडियो लो क्लियर गा एक्सप्लेन चेयालनुकुंटुन्नानु इंका रेयांश की मैं पॉटी ट्रेनिंग ए विधंगा इच्चामु దాని వల్ల రయాన్స్ ఏ విధంగా ఈజీగా పాటీ ట్రైనింగ్ నేర్చుకున్నాడో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన వీడియోకి డైలీ మార్నింగ్ రొటీన్ రయాన్స్ది పోస్ట్ చేశాను కదా, దానికి చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. రయాన్స్ని చాలామంది బ్లెస్ చేశారు, చాలా 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 థ్యాంక్స్ అండి రయాన్స్ని బ్లెస్ చేసినందుకు, ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లా చేస్తే చాలామంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుందని ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. సో ఈ విధంగా చాలామంది పేరెంట్స్కి ఈ టిప్స్ అనేటివి యూజ్ అవుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను నాకున్న టైంని బట్టి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా షేర్ చేయడం వల్ల వేరే పేరెంట్స్కి కూడా తెలియని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. ఈరోజు వీడియో ఏంటంటే పాటీ ట్రైనింగ్ గురించి ఆటిజం పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, పాటీ ట్రైనింగ్ అంటే ఏంటి, ఇది ఈ ఆటిజం పిల్లలకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మామూలుగా ఉన్న పిల్లలు ఒక 3 ఇయర్స్ తర్వాత అయినా 5 ఇయర్స్ తర్వాత అయినా పాటీ ట్రైనింగ్ అనేది ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంటాయి. కానీ ఈ ఆటిజం పిల్లలకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఏది చెప్పినా కూడా సరిగ్గా అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ఉంటాయి. సో అందులో పాటీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పిల్లలకి డైపర్స్ అలవాటు చేయడము దాంట్లోనే వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో పాటీ ట్రైనింగ్ అనేది నేర్పించడము ఒక కరెక్ట్ ఏజ్లో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆటిజం పిల్లలకి సంబంధించిన పేరెంట్స్కి చాలా చాలా పెద్ద టాస్క్ పాటీ ట్రైనింగ్ అనేది నేర్పించడము. ఈ ఆటిజం పిల్లలకి ఉండే ప్రాబ్లమ్స్లో ఈ పాటీ ట్రైనింగ్ నేర్పించడం అనేది చాలా పెద్ద టాస్క్. సో ఈ పాటీ ట్రైనింగ్ అనేది ఎట్లా వీళ్ళకి ఈజీగా నేర్పించవచ్చు, ఈ పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా రయాన్స్కి మేము పాటీ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఇచ్చాము, దానివల్ల రయాన్స్ ఏ విధంగా పాటీ ట్రైనింగ్ అనేది ఈజీగా నేర్చుకున్నాడో దాని గురించి చెప్తాను. ఫస్ట్ మామూలుగా రయాన్స్కి పాటీ ట్రైనింగ్ కానీ టాయిలెట్ ట్రైనింగ్ కానీ నేర్పించడానికి మేము పెద్దగా కష్టపడలేదు, ఎందుకంటే రయాన్స్ చాలా ఈజీగా టాయిలెట్ ట్రైనింగ్ అనేది నేర్చుకున్నాడు. కాకపోతే ఇంకా పాటీ ట్రైనింగ్ అనేది ఇంకా దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాము నేర్పించడానికి. రయాన్స్కి ఆల్మోస్ట్ అర్థమైంది, కానీ కొన్ని కొన్ని భయాల వల్ల పాటీ ట్రైనింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో టాయిలెట్ ట్రైనింగ్ అనేది రయాన్స్కి చాలా ఈజీగా వచ్చింది. రయాన్స్ 2.7 అట్లా ఉన్నప్పుడు ఆల్ఫాబెట్స్ అనేది చెప్పడం అప్పుడే స్టార్ట్ చేశాడు. సో దాంతో మెల్లిమెల్లిగా మేము చెప్పిన విషయాలు కొన్ని కొన్ని వినడానికి ఆ టైంలోనే ట్రై చేస్తున్నాడు. సో అప్పుడు మేము అనుకున్నాము ఇదే కరెక్ట్ టైమ్, సో అందుకే 3 క్రాస్ అవ్వగానే పాటీ ట్రైనింగ్ అనేది నేర్పించాలి అనుకున్నాము. అట్లా డైపర్స్ అనేది టోటల్గా మార్పించేసాము. అంతకుముందు వరకు ఊరికే డైపర్స్ మాత్రమే వేసి అట్లా ఉండేవాళ్ళము టాయిలెట్కి అయినా 2 బాత్రూమ్కి అయినా. సో అట్లా డైపర్స్ అనేది స్టాప్ చేసిన తర్వాత రయాన్స్కి టాయిలెట్ కానీ 2 బాత్రూమ్ కానీ ఎక్కడ చేయాలో అర్థం కాక బెడ్ మీద కానీ లేకపోతే బండల మీద టైల్స్ మీద అట్లా చేయడం స్టార్ట్ చేశాడు. అట్లా చేసినప్పుడు నేను గట్టిగా తిట్టేదాన్ని, ఇక్కడ చెయ్యొద్దు, నో ఇక్కడ టాయిలెట్ చేయొద్దు, 2 బాత్రూమ్ చేయొద్దు అని చెప్పి గట్టిగా తిట్టేదాన్ని. సో అట్లా తను నేను తిట్టిన విషయాలు తనకు అర్థమయ్యేది. ఎట్లా అంటే ఇది నేను చేస్తుంది తప్పు అన్నట్టు రయాన్స్కి కొంచెము రికగ్నైజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఈ విషయం గురించి. సో అట్లా తనకి వచ్చినప్పుడు నా దగ్గరికి పాటీ కానీ టాయిలెట్ కానీ వచ్చినప్పుడు నా దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చేవాడు. సో అట్లా రాగానే నేను బాత్రూమ్కి తీసుకెళ్ళి పాటీ చేయించడము ఇంకా టాయిలెట్ చేయించడం అట్లా చేసేదాన్ని. అట్లా చేసినా కూడా పాటీ అనేది కరెక్ట్గా చేయడానికి పెద్ద అర్థం కాకపోయేది, ఇంకా ఇంట్రెస్ట్ చూపించకపోయేటోడు. టాయిలెట్ అయితే చాలా ఈజీగా చేసేవాడు. సో అట్లా చేసిన తర్వాత ఇంకా రయాన్స్కి లెగ్ ప్రాబ్లం కాబట్టి తనంతలా తను ప్యాంట్ ఓపెన్ చేసేసి అందులోకి వెళ్ళి టాయిలెట్ చేయడం కష్టం కాబట్టి బయట నుండి అట్లా నేర్పించాలని అనుకున్నాను. సో అట్లా బయట నీస్ పైన నిలబెట్టి
ప్యాంట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ టాయిలెట్ చేయాలనేది బాత్రూమ్ బయట నుండి చూపించడం స్టార్ట్ చేశాను. అట్లా చేసిన తర్వాత రేయాన్షు తనంతల తను వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఎట్లా ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలనేది ఫస్ట్లో అర్థం కాలేదు. కొన్ని రోజులకి వాళ్ళ డాడ్ మామూలుగా ఓపెన్ క్లోజ్ అనేది నేర్పించడం స్టార్ట్ చేశాడు. బాటిల్ క్యాప్ కానీ పెన్స్ కానీ ఇట్లా ఏవి కానీ ఏమైనా బాక్సెస్ కానీ అట్లాంటివి ఓపెన్ క్లోజ్ అనేది నేర్పించడం స్టార్ట్ చేశాడు. అట్లా చేసిన తర్వాత నేను కూడా ప్యాంట్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడము చెప్పడం స్టార్ట్ చేశాను. అట్లా చేసేసరికి రేయాన్ష్ ఈజీగా ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనంతల తనే ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అట్లా చేసుకుంటూ మెల్లిమెల్లిగా టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఆ 3 క్రాస్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు తనంతల తనే వెళ్ళి చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మామూలుగా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కింద మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక బెడ్రూమ్కి ఇట్లా ఒక బాత్రూమ్ ఉంటుందని చెప్పి రేయాన్ష్కి కొంచెం అర్థమవుతుంది. సో అట్లా బాత్రూమ్ ఎక్కడుందని చూసి అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు టాయిలెట్కి. ఇంకా పార్టీకి వచ్చేసరికి రేయాన్ష్ అంత ఈజీగా నేర్చుకోవడానికి అవ్వట్లేదు. ఎందుకంటే రేయాన్ష్కి ఉన్న లెగ్ ప్రాబ్లం వల్ల తను దాని మీద కంఫర్ట్గా కూర్చోలేకపోతున్నాడు, ఇంకా భయపడుతున్నాడు. సో దాంట్లో ఎక్కడ పడిపోతున్నాను అని చెప్పి అట్లా భయంతో సరిగ్గా పోకపోవడం అట్లా చేసేవాడు. అట్లా ఇప్పటికీ కూడా ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నాము. అయినా కూడా రేయాన్ష్కి దాని మీద కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. తనకి పార్టీ వచ్చినప్పుడు మామూలుగా డైపర్స్ తెచ్చిస్తాడు. సో దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది తనకి 2 బాత్రూమ్ వస్తుంది. సో అందుకే డైపర్స్ తెచ్చిచ్చాడు అని చెప్పి అర్థమయ్యి మేము డైపర్స్ వేస్తాము. తను వర్బల్గా కాకపోయినా సైగలతో అట్లా డైపర్ వేయమని చెప్తాడు. సో అట్లా మేము డైపర్ వేయగానే బాత్రూమ్కి వెళ్తాడు. వెళ్ళగానే వాష్ చేసి మళ్ళీ నార్మల్గా ప్యాంట్ వేసేస్తాము. టాయిలెట్కి అయితే తనంతల తనే వెళ్ళి చేస్తాడు. ఓన్లీ 2 బాత్రూమ్కి మాత్రం ఇప్పటికీ కూడా డైపర్ తెచ్చిస్తాడు. ఎప్పుడూ ఒకసారి మేము ట్రై చేసినప్పుడు బాత్రూమ్లోకి వెళ్ళి 2 బాత్రూమ్ అనేది చేయమన్నప్పుడు ఒక్కొక్కసారి చేస్తాడు. అట్లా ఇప్పటి వరకు 3 ఇయర్స్ నుండి ఇప్పుడు 5.5 ఇయర్స్ వరకు ఒక 10 టైమ్స్ అట్లా దానికి కోఆపరేట్ చేశాడు. కానీ ప్రతిసారి దాని మీద కూర్చోబెడితే పోవడం పెద్ద ఇష్టం లేదు, భయం వల్ల దాంట్లో పడిపోతానేమో అని. ఎందుకంటే రేయాస్ చాలా బక్కగా ఉంటాడు. సో దానికి సంబంధించి పార్టీ సీటర్ అనేది తీసుకోవాలి. దాని మీద స్టిక్ చేసేది మనకి దొరుకుతుంది బయట. దానికి ముందు ఆల్రెడీ మేము పార్టీ సీటర్ అని చెప్పి చైర్ లాగా ఒకటి తీసుకున్నాము కోటీలో. కానీ దాని మీద కూర్చోబెట్టినా కూడా భయపడుతున్నాడు. అంటే అది కంఫర్ట్గా లేదు, కూర్చుకోవడం అట్లా ఉంటున్నట్టుంది, సాఫ్ట్గా లేదు. కాబట్టి దాంట్లో డైపర్ పెట్టినా కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దాన్ని ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు, బాత్రూమ్లో అయినా పెట్టచ్చు, హాల్ అయినా పెట్టచ్చు, బయట అయినా పెట్టచ్చు. కానీ ఇంకా అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ట్రై చేసినాం, ఇంకా ఫోర్స్ చేయలేదు, ఇంకా దాన్ని పక్కన పెట్టేసినాం. కానీ ఇప్పుడు మన వెస్ట్రన్ పైన మామూలుగా మనకి పార్టీ సీటర్స్ అనేవి దొరుకుతుంటాయి, స్టెప్స్తోని దొరుకుతుంటాయి. నార్మల్గా డైరెక్ట్ ఓన్లీ పార్టీ సీటర్ కూడా దొరుకుతుంది. సో అది తెచ్చి కూడా ట్రై చేయాలి. ఇంకా దాని మీద వర్క్ అనేది చేస్తున్నాము. సో అట్లా రేయాన్ష్కి మాత్రం అర్థమైంది దీంట్లో పార్టీ చేయాలనేది, 2 బాత్రూమ్కి దీంట్లో వెళ్ళాలనేది రేయాన్ష్కి అర్థమైంది. కాకపోతే దాని మీద కూర్చొని వెళ్ళాలంటే తనకి కంఫర్ట్ లేదు లెగ్ ప్రాబ్లం వల్ల. హ్యాండ్స్ పెట్టడానికైనా ఇట్లా కంఫర్ట్గా లెగ్స్ పెట్టడానికైనా తన లెగ్ ప్రాబ్లం వల్ల, అది ఉన్న డిసార్డర్ వల్ల తనకి కంఫర్ట్ అనేది అస్సలు లేదు. సో అట్లా తనకి ఇష్టం లేదు. సో ఫోర్స్ చేయడం ఎందుకు, ఇప్పటి వరకు అయితే డైపర్స్ తెచ్చిస్తున్నాడు కదా, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడని చెప్పి మేము కూడా ఏం ఫోర్స్ చేయట్లేదు. సో ఈ విధంగా రేయాన్ష్ టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా ఈజీగా ఒక 1 to 2 వీక్స్లోనే నేర్చుకున్నాడు. ఇంకా పార్టీకి మామూలుగా డైపర్స్ తెచ్చిస్తాడు. ఇంకా దాని మీద వర్క్ అనేది చేస్తున్నాము. ఓకే ఓకే, ఇప్పుడు ఈ పార్టీ ట్రైనింగ్కి సంబంధించి ఎట్లాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి, ఎట్లాంటి టిప్స్ని ఫాలో అయితే ఈ ఆటిజం పిల్లలు ఈజీగా పార్టీ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటారో తెలుసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే వెయిట్. వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఒక ఏజ్ వరకు వీళ్ళకి పార్టీ ట్రైనింగ్ ఇవ్వడానికి వెయిట్ చేయాలి. నార్మల్గా ఉండే పిల్లలు 1 ఇయర్ లోపే మామూలుగా అన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు, ఇంకా కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఈ ఆటిజం పిల్లలకి చాలా టైం పడుతుంటుంది. కొన్ని కొన్ని విషయాలు మాత్రమే అర్థం చేసుకోవడానికి ఆల్మోస్ట్ 3 క్రాస్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు సరిగ్గా ఐ కాంటాక్ట్ ఇవ్వడమైనా,
నేమ్ కి రెస్పాండ్ అవడమేనా 3 క్రాస్ అయ్యే టైం కి అట్లా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది సో అట్లాంటి టైం లో ఈ పాటీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం కరెక్ట్ అని నా అభిప్రాయం ఎందుకంటే రయాన్ష్ కూడా 2.73 అట్లా ఉన్నప్పుడే కొంచెం కొంచెం నేను పిలిచే వాటికి రెస్పాండ్ అవడం అట్లాంటివి చేయడం స్టార్ట్ చేశాడు సో 3 క్రాస్ అయిన తర్వాత మెల్లిగా ఈ పాటీ ట్రైనింగ్ అనేది వీళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేయడం కరెక్ట్ అని నా అభిప్రాయం ओके वेट चेयडम अनेदी चाला इंपॉर्टेंट वालू मन माट विनडम अनेदी स्टार्ट चेसिनप्पुडे ई पॉटी ट्रेनिंग अनेदी स्टार्ट चेयाली ओके नेक्स्ट सेकंड टिप एंटंटे पेशेंसी पेशेंसी अनेदी चाला इंपॉर्टेंट पेरेंट्स की ఈ ఆటిజం పిల్లలు ఉన్న పేరెంట్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నార్మల్ గా ఉన్న పిల్లలే ఒకటికి 10 సార్లు చెప్పినా వాళ్ళకి వినరు వాళ్ళు అర్థం చేసుకోరు అట్లాంటిది ఆటిజం పిల్లలకి 10 సార్లు కాదు ఒక 100 సార్లు గాని 200 సార్లు గాని ఎన్ని సార్లు అయినా చెప్పాలి అట్లా వాళ్ళు చెప్పగా చెప్పగా మెల్లిగా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశారు వాళ్ళని ఫోర్స్ చేసి భయపెట్టి ఏదో చేసిట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు రయాన్ష్ 1-2 వీక్స్ లో అట్లా నేర్చుకున్నాడు కానీ అందరూ అదే విధంగా నేర్చుకోవాలని ఏముండదు కాబట్టి కొంతమందికి 6 మంత్స్ పట్టొచ్చు 1 మంత్ కూడా పట్టొచ్చు కొంతమంది 6 మంత్స్ పట్టొచ్చు కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు కానీ మనం ట్రై చేస్తూనే ఉండాలి ఆ ట్రై చేస్తుంటనే మెల్లిమెల్లిగా వాళ్ళు ఆ విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు సో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ కి ఓకే నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే మామూలుగా డైలీ రొటీన్ అనేది ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ నార్మల్ గా ఉండే వాళ్ళకి కాకుండా ఈ ఆటిజం పిల్లలకి డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో భాగంగా పాటీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా డైలీ రొటీన్ ఫాలో అవడం ఇంపార్టెంట్ సో వాళ్ళు మార్నింగ్ లేవగానే ఫస్ట్ టాయిలెట్ చేయించడము లేకపోతే ఏదైనా ఫుడ్ తిన్నాకనా లేకపోతే ఇంకేదైనా చేసినాక అట్లా బాత్రూమ్ కి తీసుకెళ్లి 2 బాత్రూమ్ చేయించడము ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తుండాలి డైలీ రొటీన్ లో భాగంగా అట్లా చేస్తుంటే వాళ్ళు ఈజీగా పార్టీ ట్రైనింగ్ అనేది నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది సో ఇది ఈ డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్టీ ట్రైనింగ్ కి కూడా ఓకే నెక్స్ట్ ఫోర్త్ ఫాలో అవాల్సిన టిప్ ఏంటంటే విజువల్ చార్ట్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ ఈ విజువల్ చార్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అంటే విజువల్ గా అనేది నేర్చుకుంటారు వాళ్ళు ఈజీగా ఎందుకంటే వీళ్ళకి వర్బల్ గా మనం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అంత ఈజీగా ఫోటోస్ ద్వారా ఫ్లాష్ కార్డ్స్ ద్వారా గాని చార్ట్స్ ద్వారా గాని స్టెప్ బై స్టెప్ పార్టీ ట్రైనింగ్ గురించి మనకి దొరుకుతుంటాయి చార్ట్స్ సో అవి తీసుకొచ్చి వాటితోని ఈజీగా నేర్పించొచ్చు సో దాంట్లో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చూసుకుంటూ కూడా చేయడానికి ట్రై చేస్తుంటారు సో ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ రయాన్ష్ కోసం హాబీస్ గాని ఇప్పుడు డ్రింకింగ్ వేవింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూసి రయాన్ష్ ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తుంటాడు డ్రింకింగ్ అంటే దాన్ని చూసి డ్రింక్ చేయడానికి వాటర్ కానీ జ్యూస్ కానీ అట్లా డ్రింక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు వేవింగ్ అంటే ఇట్లా చేయడం అట్లాంటివన్నీ ఫొటోస్ ద్వారా ఫ్లాష్ కార్డ్స్ ద్వారా చూసి నేర్చుకోవడానికి రయాన్ష్ అయితే చాలా వరకు ట్రై చేస్తుంటారు సో అందుకే ఈ విజువల్ గా అనేది చూపించడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి వర్బల్ గా చెప్తే అర్థం కాదు కాబట్టి విజువల్ గా చూపిస్తే చాలా బాగా నేర్చుకుంటారు సో అందుకే దీనికి సంబంధించిన చార్ట్ ని బాత్రూమ్ డోర్ పైనైనా స్టిక్ చేయాలి లేకపోతే వాళ్ళు కూర్చునే పార్టీ దానికి ఆపోజిట్ లో దాన్ని స్టిక్ చేయాలి అట్లా చేయడం వల్ల వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి లైట్ వేయడము ఆ తర్వాత ప్యాంట్స్ ఓపెన్ చేసి ఆ పార్టీ పైన కూర్చోవడము నెక్స్ట్ పార్టీ చేసిన తర్వాత వాష్ చేసుకోవడం వాష్ చేసుకున్నాక ప్యాంట్స్ అనేది వేసుకోవడం ఆ తర్వాత ఫ్లష్ చేయడము ఫ్లష్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవడం ఆ తర్వాత హ్యాండ్స్ అనేది టవల్తో తుడుచుకోవడం ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ పార్టీ ట్రైనింగ్ చార్ట్లో ఉంటుంది సో ఆ చార్ట్ అనేది అక్కడ స్టిక్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది దీని తర్వాత ఇది చేయాలి దీని తర్వాత ఇది చేయాలి అని చెప్పి మనం నేర్పిస్తూ వాళ్ళకి చూపించాలి అట్లా వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు ఇదంతా ప్రాసెస్ని సో అట్లా పార్టీ ట్రైనింగ్ అనేది ఈజీగా వాళ్ళకి వస్తుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ ఫాలో అవ్వాల్సిన టిప్ ఫిఫ్త్ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే నార్మల్గా పిల్లలకి స్క్రీన్ టైం అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఇంకా ఈ ఆటిజం పిల్లలకి కూడా చాలా ఇష్టం ఉంటుంది సో నువ్వు పార్టీ అనేది కరెక్ట్గా చేస్తే నీకు ఈ ఒక 15 మినిట్స్ ఐపాడ్ కానీ ఫోన్ కానీ ఇస్తా అన్నట్టు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి మెల్లిమెల్లిగా చెప్తుంటే కొన్ని రోజులకు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు పార్టీ అనేది కరెక్ట్గా చేస్తారు సో అప్పుడు మనం ఐపాడ్ కానీ ఫోన్ కానీ ఒక 15 మినిట్స్ అట్లా ఇవ్వాలి మామూలుగా మీరు అడగచ్చు
స్క్రీన్ టైం అనేది అసలు ఇవ్వద్దు కదా ఈ పిల్లలకి అని కానీ ఒక పర్పస్ కోసము ఈ స్క్రీన్ టైం అనేది యూస్ చేయడంలో తప్పు లేదు ఎందుకంటే వీళ్ళు మన మాట వినాలన్నా వాళ్ళకి ఇష్టమైనవి ఇచ్చి ట్రై చేయడంలో అసలు తప్పు లేదు ఓన్లీ స్క్రీన్ అనేదే కాకుండా ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానీ టాయ్స్ కానీ అట్లా కూడా ఇచ్చి ట్రై చేయొచ్చు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇట్లా చాక్లెట్స్ కానీ కుకీస్ కానీ ఇంకేదైనా వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ అట్లా ఇచ్చి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు దానికి సంబంధించిన చార్ట్స్ని కూడా స్టిక్ చేయాలి ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు పార్టీ అనేది ఇప్పుడు టాయిలెట్ది బొమ్మని అట్లా పిక్చర్ని టాయిలెట్ సంబంధించిన పిక్చర్ని ఇక్కడ పెట్టి దానికి ఆపోజిట్లో యారో మార్క్తో దానికి సంబంధించి నువ్వు ఇది కరెక్ట్ చేస్తే నీకు ఇది కార్ అన్న చాక్లెట్ అన్న ఇస్తా అన్నట్టు ఆ పిక్చర్ని మనము ప్రింట్అవుట్ తీసి దాన్ని కూడా వాళ్ళకి ఆపోజిట్లో కూర్చొని మనము చూపించాలి అట్లా చూపిస్తే కూడా వాళ్ళకి అంటే ఇది నేను పార్టీ అనేది కరెక్ట్ చేస్తే నాకు ఈ రివార్డ్ అనేది వస్తుంది సో నాకు చాక్లెట్ వస్తుంది లేకపోతే ఏదైనా టాయ్ వస్తుంది లేకపోతే ఫోన్ అయినా చూపిస్తారు కొద్దిసేపు అన్నట్టు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కరెక్ట్గా పార్టీ చేయడానికి ట్రై చేస్తుంటారు ఓకే నెక్స్ట్ సిక్స్త్ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే ఫుడ్ అండ్ లిక్విడ్స్ ఫుడ్ అండ్ లిక్విడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పార్టీ ట్రైనింగ్కి అంటే మామూలుగా వీళ్ళు టాయిలెట్ అనేది చేయడానికి లిక్విడ్ సంబంధించినవి అన్నీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంతగా లిక్విడ్స్ అనేది ఇస్తే వాళ్ళు అంతగా టాయిలెట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ బ్లాడర్ అనేది ఫుల్ అయ్యి వాళ్ళు టాయిలెట్కైనా బాత్రూమ్కైనా వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు ఫుడ్ కూడా ఫైబర్కి సంబంధించినవి పప్పులు లేకపోతే ఇంకా ఆకుకూరకు సంబంధించినవి పాలకూర ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉండాలి అట్లా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యి వాళ్ళు ఈ టాయిలెట్కైనా పార్టీకైనా వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు మనం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి తీసుకెళ్ళినా కూడా మనం చేయమన్నప్పుడు వాళ్ళు చేయడానికి ఈజీగా ఉంటుంది కానీ ఇవేవి ఇవ్వకుండా వాళ్ళని హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి ఒక టైం పెట్టుకొని తీసుకెళ్ళినంత మాత్రాన ఏం యూజ్ ఉండదు ఒక టైం పెట్టుకోవాలి కాకపోతే దానికి తగ్గట్టు వీళ్ళకి ఇచ్చే ఫుడ్ అండ్ వాటర్ని బట్టే వాళ్ళ పార్టీ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఓన్లీ టైం పెట్టుకుంటే మాత్రం కుదరదు దానికి సంబంధించి ఇవన్నీ ఇచ్చుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి మీరు తీసుకెళ్తే వాళ్ళకి టాయిలెట్ వస్తుంది మీరు లిక్విడ్స్ ఎక్కిస్తే అట్లా లిక్విడ్స్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కడ టాయిలెట్ వస్తుంది మీరు తీసుకెళ్ళి చేయి టాయిలెట్ చేయి అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు సో లిక్విడ్స్ అనేది ఎక్కువ వేయాలి ఇంకా బాత్రూమ్ అనేది ఈజీగా వచ్చేటట్టు వాళ్ళకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మంచిగా ఇవ్వాలి అట్లా ఇస్తే వాళ్ళు ఈజీగా పాటీ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఈజీగా నేర్చుకుంటారు నెక్స్ట్ 7th ఫాలో అవ్వాల్సిన టిప్ మామూలుగా పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అంటే వాటర్లో వాళ్ళకి ఆడడం అనేది చాలా ఇష్టం ఉంటుంది అట్లాంటిది ఇంకా ఈ ఆటిజం పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది రేయాన్స్కి అయితే వాటర్తో ఆడడం అంటే చాలా ఇష్టం సో అట్లా వాళ్ళని వాటర్తో ఆడిపించుకుంటూ కూడా ఈ టాయిలెట్ ట్రైనింగ్కి మోటివేట్ చేయొచ్చు సో అట్లా వాటర్తో ఆడిపించుకుంటూ కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లా వాటర్లో ఆడిపించి ఆ తర్వాత పార్టీ అనేది చేయించడము లేకపోతే పార్టీ అనేది కరెక్ట్గా చేస్తే వాళ్ళని వాటర్లో ఆడిపించడం అట్లాంటివన్నీ చేయాలి ఇప్పుడు మనము మామూలుగా చాక్లెట్స్ అయినా ఇవేవైనా కూడా వాళ్ళు పార్టీ చేయగానే వెంటనే ఇవ్వాలి వాళ్ళకి సంబంధించిన రివార్డ్ ఇది ఇస్తాము అని అన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేయగానే వెంటనే ఇచ్చేయాలి వాళ్ళని మళ్ళీ ఇంకా సతాయించుకుంటూ ఇవ్వాలా ఇవ్వాలా అన్నట్టు వాళ్ళని ఎక్కువగా సతాయించొద్దు అట్లా సతాయిస్తే వాళ్ళకి అంటే ఇది చేసినా కూడా ఇది ఇవ్వరు అన్నట్టు అయిపోయి వాళ్ళు సరిగ్గా చేయరు పార్టీని సో మీరు ఇది ఇస్తా అని అన్నప్పుడు కరెక్ట్ టైంకి వాళ్ళు కరెక్ట్గా పార్టీ అనేది చేయగానే మీరు ఈ రివార్డ్ అనేది ఇవ్వాలి ఓకే నెక్స్ట్ 8th ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే మామూలుగా స్క్రీన్ టైం అనేది ఇవ్వాలని చెప్పాను కదా సో దాంట్లో భాగంగా మీరు నార్మల్ టైంలో ఫోన్స్ అనేది ఎక్కువగా ఇవ్వకుండా ఒక 15-20 మినిట్స్ అట్లా ఫోన్ ఇవ్వాలి అది కూడా ఎట్లా అంటే ఈ పార్టీకి సంబంధించినవి వీడియోస్ అట్లా వాళ్ళకి చూపించాలి డౌన్లోడ్ చేసి లేకపోతే ఇంకా దానికి సంబంధించిన యాప్స్ కూడా మనకి ప్లేస్టోర్లో ఉంటాయి సో ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసి కూడా వాళ్ళకి చూపించాలి దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా చూపిస్తారు సో దానివల్ల కూడా వాళ్ళు ఈజీగా పార్టీ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటారు ఇంకా ఏదైనా యానిమల్స్కి సంబంధించినవి కూడా చూపిస్తే అవి ఎట్లా పార్టీ చేస్తున్నాయి అని చెప్పి మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి
లేకపోతే డిస్కవరీ ఛానల్ అయినా ఎందులో అయినా కూడా మనకి చాలా వీడియోస్ ఉంటాయి. దాంట్లో కూడా చూపించుకుంటూ ఇవి ఎట్లా చేస్తున్నాయి అట్లా అనేది కూడా చూపించుకుంటూ వాళ్ళకి నేర్పించవచ్చు. సో ఈ విధంగా కూడా పాటీ ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. నైన్త్ ఫాలో అవలసిన టిప్, నైన్త్ ఫాలో అవలసిన టిప్ ఏంటంటే మామూలుగా ఈ ఆటిజం పిల్లలకి సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో ఈ సెన్సార్ ఇష్యూస్ వల్ల బాత్రూంలోకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే ఆ బాత్రూంలో ఉండే అట్మాస్ఫియర్ అనేది వీళ్ళకి నచ్చదు, దానివల్ల సెన్సార్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే లైట్ ఫోకస్ కానీ ఇంకా మనం ఫ్లష్ చేసినప్పుడు ఆ సౌండ్స్ కానీ వీళ్ళకి పడవు. సో దానివల్ల కూడా సెన్సార్ ఇష్యూస్ అనేది ఎక్కువయ్యి వీళ్ళు పార్టీ అనేది చేయడానికి దాంట్లో అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. సో ఆ సెన్సార్ ఇష్యూస్ అనేది తగ్గాలంటే వీళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చే విధంగా బాత్రూమ్ని రీడిజైన్ చేసుకోవాలి, వాళ్ళకి నచ్చే విధంగా కలర్స్ని ఇంకా పెయింటింగ్ని అట్లా వేయడము, ఇంకా వాళ్ళకి నచ్చే స్టిక్కర్స్ని అట్లా స్టిక్ చేయడం అట్లాంటివి చేయాలి. వాళ్ళకి నచ్చే టాయ్స్ని అట్లా కూడా పెట్టి కూడా రీడిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళ కంఫర్ట్గా ఉండే డ్రెస్ని మాత్రమే వేయాలి. అట్లా వేస్తే ఏంటంటే వాళ్ళు ఈజీగా ప్యాంట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ వేసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎలాస్టిక్ ప్యాంట్ అట్లా వేస్తే ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే ఓపెన్ చేసుకొని మళ్ళీ వేసుకునే విధంగా ఉండాలి. వాటికి నాట్స్ కట్టడం అట్లాంటివన్నీ చేస్తుంటే వాళ్ళకి తీయ రాకుండా ఉంటే కష్టం కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా ఉండే కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ని మాత్రమే వేయాలి, అది షర్ట్ అయినా ప్యాంట్ అయినా. సో అట్లా ఈజీగా పార్టీ అనేది చేయడానికి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. సో అట్లా బాత్రూమ్ని రీడిజైన్ చేసుకోవాలి, కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ని వేయాలి వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ టెన్త్ ఫాలో అవ్వాల్సినట్టు. ఇప్పుడు చాలామంది పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు బాత్రూమ్ అనేది సరిగ్గా రాక ఇబ్బంది పడుతుంటారు. సో దానికి తగ్గట్టు ఫుడ్ అండ్ లిక్విడ్స్ ఏ విధంగా ఇస్తామో అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది చేయించడం చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ రొటీన్లో భాగంగా ఎక్సర్సైజ్ అనేది చేయించండి. దానివల్ల కూడా వాళ్ళకి బాత్రూమ్ అనేది కరెక్ట్గా వచ్చి వాళ్ళు ఈజీగా పార్టీ అనేది నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా చేయించడము చాలా ఇంపార్టెంట్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ 11th ఫాలో అవలసిన టిప్ ఏంటంటే మామూలుగా పిల్లలకి డైపర్స్ అండ్ ప్యాంట్స్ వేసినప్పుడు కొంతమంది డైపర్లో పోతుంటారు, కొంతమంది ప్యాంట్స్ వేసినా కూడా దాంట్లోనే టాయిలెట్ చేయడం బాత్రూమ్ వెళ్ళడం అట్లాంటివి చేస్తుంటారు. సో అప్పుడు మీరు వెంటనే చూసి ఆ డైపర్స్ని చేంజ్ చేయడం ప్యాంట్స్ని చేంజ్ చేయడం ఉండాలి. ఎట్లా అంటే వాటిని ఎక్కడ హాల్లో అట్లా చేంజ్ చేయకుండా బాత్రూంలోకి తీసుకెళ్ళి చేంజ్ చేయాలి. సో అట్లా వాళ్ళు బాత్రూమ్ అండ్ టాయిలెట్ అనేది ప్యాంట్లో చేసినప్పుడు డైపర్లో చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి అర్థమయ్యే విధంగా, ఇక్కడ చేయొద్దు, హాల్లో చేయొద్దు, బెడ్ మీద కానీ టైల్స్ మీద కానీ ఇట్లా చేయొద్దు అని చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్ళి ఇక్కడ చేయాలని చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకుంటూ చూపించాలి. అట్లా చెప్తుంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి అర్థమవడం అనేది స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకైనా. సో అట్లా ఈ డైపర్స్ అండ్ ప్యాంట్స్ అనేది బాత్రూంలోనే చేంజ్ చేయాలి. ఇంకా డైపర్స్లో వెళ్ళిన పార్టీని వాళ్ళ ముందే ఆ పార్టీ దాంట్లో వేసి ఫ్లష్ చేసి చూపించాలి. సో అట్లా వాళ్ళకి అర్థమవుతుంది పార్టీ అనేది పార్టీ దాంట్లోనే చేయాలి అని చెప్పి వెస్ట్రన్ దాంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. సో అట్లా కూడా వాళ్ళు పార్టీ అనేది ఎక్కడ చేయాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అట్లా కూడా పార్టీ అనేది ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ 12th ఫాలో అవలసిన టిప్, 12th ఫాలో అవలసిన టిప్ ఏంటంటే నార్మల్గా మనకి పార్టీ సీటర్స్ అండ్ పార్టీ చైర్స్ అనేటివి దొరుకుతాయి. ఈ పార్టీ చైర్స్ పార్టీ సీటర్స్ అనేవి యూజ్ చేసి కూడా వీళ్ళకి పార్టీ ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. ఈ పార్టీ సీటర్స్ని మన వెస్ట్రన్ మీద స్టిక్ చేసి వాళ్ళకి నేర్పించవచ్చు. ఎందుకంటే మన వెస్ట్రన్కి ఉండే హోల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, పిల్లలు కూర్చోవడానికి కంఫర్ట్గా ఉండదు. వాళ్ళు దాని మీద కూర్చుంటే ఎక్కడ దాంట్లో పడిపోతామని భయంతో వాళ్ళు సరిగ్గా నేర్చుకోరు. సో పార్టీ సీటర్స్ని తీసుకొని దానిపైన స్టిక్ చేసి అట్లా కూడా వాళ్ళకి ఆ భయం అనేది పోగొట్టి అట్లా కూడా పార్టీ ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ పార్టీ చైర్స్, పార్టీ చైర్స్ అనేది కూడా మన వెస్ట్రన్ దాని పక్కకి పెట్టి కూడా బాత్రూంలో ఆ విధంగా కూడా నేర్పించవచ్చు. ఇంకెక్కడైనా కూడా వాటిని పెట్టుకోవచ్చు, హాల్లో అయినా ఎక్కడైనా, కాకపోతే బాత్రూంలో పెట్టి నేర్పిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి బాత్రూంలోనే పెట్టి నేర్పించవచ్చు. రేయాన్స్కి మేము పార్టీ చైర్ అనేది తీసుకున్నాం కానీ రేయాన్స్కి అసలు ఇష్టం లేదు దాని మీద కూర్చోవడము. ఇప్పుడు అది ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. సో ఇది రేయాన్స్కి మేము తీసుకున్న పార్టీ చైర్, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. సో దీంట్లో డైపర్ని కూడా పెట్టి మేము చూపించాము కానీ రేయాన్స్కి దీని మీద కూర్చోవడం దీంట్లో వెళ్ళడం అనేది అస్సలు ఇష్టం లేదు. బాత్రూంలో పెట్టి కూడా చూపించాము కానీ రేయాన్స్కి అస్సలు ఇష్టం లేదు దీంట్లో వెళ్ళడము. సో మేము ఎక్కువ ఫోర్స్ చేయలేదు, అందుకే దీని పక్కన పెట్టేసాం. కానీ దీనికంటే పార్టీ సీటరే చాలా బాగుంటుంది, ఎందుకంటే డైరెక్ట్ దాని మీద స్టిక్ చేస్తాం కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. పార్టీ సీటర్స్ కూడా మనకి స్టెప్స్ లాగా కూడా దొరుకుతుంది, 2 స్టెప్స్ వచ్చి పార్టీ సీటర్ వస్తుంది.
సో అట్లా కూడా మనం యూస్ చేయొచ్చు దాన్ని వాళ్ళంతల వాళ్ళకి కూర్చోవడానికి సో మీరు కావాలంటే ఓన్లీ పార్టీ సీటర్ తీసుకోవచ్చు విత్ స్టెప్స్ తో కూడా తీసుకోవచ్చు ఈ పార్టీ సీటర్ అనేది ఫోల్డబుల్ కూడా మనకి దొరుకుతుంది ఎందుకంటే దీన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని యూస్ చేయడానికి ఈ పార్టీ సీటర్ అనేది యూస్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకొని కూడా మనము బయట క్యారీ చేయొచ్చు సో అట్లా ఫోల్డబుల్ పార్టీ సీటర్ అనేది చాలా వరకు బెటర్ అది తీసుకోండి మంచిగా వాళ్ళు వినడానికి ట్రై చేస్తుంటారు ఓకే ఇవి నాకు తెలిసిన టిప్స్ ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ టిప్స్ అనేటివి ఫాలో అయ్యి కంపల్సరీ చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ